नमस्ते रेणु श्रीनिवास वेलकम टू मैत्री न्यूज मुंदुगा हेडलाइंस एलएमडी लोकी 22 टीएमसी ला नीरू 12 गेट ला एत्तिवेता एडतरिपि लेकुंडा वानलु लोतट्टु प्रांताल जलमयं घनंगा विनोद कुमार जन्मदिन वेडुकलु टीआरएस नेतलु कार्यकर्तल सेवा कार्यक्रमालु चलो राजभवन अड्डुकुन्ना पोलीसुलु डीसीसी आफीसुकु तालं नेतल निर्बंधं उम्मडि करीमनगर जिल्लालो 11 लक्षल टीकालु सेकंड डोस के परिमितं फस्ट डोस कोसं एदुरुचूपु ఇక వార్తల వివరాలు ఎడతెరిపి లేకుండా వాన కురుస్తుంది 3 రోజులుగా కురుస్తున్న వర్షాలకు జలాశయాలు అలుగులు పోస్తున్నాయి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి పట్టణాలు పల్లెల్లో ఎక్కడ చూసినా నీటి ప్రవాహాలే దర్శనమిస్తున్నాయి ఎల్ఎండి లోకి 22 టిఎంసీలకు పైగా నీరు చేరడంతో 12 గేట్లు ఎత్తివేసి దిగువకు నీటిని వదిలారు మానేరు పరివాహక ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు అధికారులు వరుసగా 3 రోజులుగా కురుస్తున్న వర్షాలకు కరీంనగర్ జలమయమైంది రోడ్లు సైతం కుంటలను తలపించాయి నగరంలోని ప్రధాన రహదారులపై సైతం భారీగా నీరు ప్రవహించింది కలెక్టరేట్ రోడ్డుపై భారీగా నీరు ప్రవహించడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు మంకమ్మతోట ప్రధాన రహదారి సంతోషమత హనుమాన్ టెంపుల్ వద్ద నీరు భారీగా ప్రవహించింది ఇక లోతట్టు ప్రాంతాల్లో పరిస్థితులు దయనీయంగా మారాయి కరీంనగర్ ఎల్ఎండిలోకి భారీగా వరద నీరు చేరడంతో గేట్లు ఎత్తివేశారు దిగువ మానేరు పూర్తిస్థాయి నీటిమట్టం 24 టిఎంసీలు కాగా 22 టిఎంసీల నీరు చేరడంతో 12 గేట్లు ఎత్తి దిగువకు వదిలారు రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ లోయర్ మానేరు డ్యామ్ లోకి మోయతుమ్మెద వాగు నుండి అటు మిడ్ మానేరు నుండి భారీగా నీరు వచ్చి చేరుతుంది ఎల్ఎండిలోకి 120,000 క్యూసెక్ల ఇన్ఫో ఉండగా గేట్లు ఎత్తివేయడంతో 60,000 క్యూసెక్ల నీరు దిగువకు వెళ్తుంది నదీ పరివాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని గొర్లు బర్ల కాపరులు చేపల వేటకు వెళ్ళరాదని హెచ్చరికలు జారీ చేశారు అధికారులు ఎక్కడ చూసినా నీళ్ళే ఇప్పటికే కాలుష్య జలాల వలన వర్షం చుక్క వచ్చినా కూడా అది నీటి సంపదగా తెలంగాణ మాట జరుగుతుంది అందులో ఈరోజు అద్భుతమైన వర్షాలు ఎన్ని వర్షాలు వచ్చినా గ్రౌండ్ వాటర్ టేబుల్ బాగుండడం వలన వచ్చిన వాటర్ అన్ని కూడా ఈరోజు అన్ని జలాశయాలు నిండి జరిగింది అందులో ఈరోజు ఎల్ఎండికి ఫస్ట్ టైం ఇన్ హిస్టరీ జూలై మాసంలోనే సుమారు ఇప్పుడు 130,000 క్యూసెక్స్ ఈరోజు వస్తుంది జరుగుతుంది ఇప్పటికే ఎల్ఎండి లో 22 టిఎంసి నీళ్లు దాటిపోయినాయి దీని ఫుల్ కెపాసిటీ 24 టిఎంసి అయితే ఒక టిఎంసి మిషన్ పెట్టుకున్న 23 టిఎంసి వరకు నీళ్లు రిలీజ్ చేయాలని చెప్పి గారు ముఖ్యమంత్రి ఆదేశించడం జరిగింది కాబట్టి ఇప్పుడు మోయతుమ్మద వాగు నుంచి సుమారు 25,000 క్యూసెక్స్ వస్తున్నాయి అట్లనే మిడ్మానే నుంచి 1,05,000 క్యూసెక్స్ ఆల్మోస్ట్ 1,30,000 క్యూసెక్స్ ఈ రోజు రావడం జరుగుతుంది
రాజన్న సిరిసిల్ల జిల్లాలో గత 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో శ్రీ రాజరాజేశ్వర జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరింది. దీంతో అధికారులు 22 గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదిలారు. జలాశయం పూర్తి సామర్థ్యం 27.5 టీఎంసీలు కాగా ప్రస్తుతం 25.5 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఇన్ఫ్లో 82.70 క్యూసెక్లు ఉండగా అవుట్ఫ్లో 10.3284 క్యూసెక్లుగా కొనసాగుతుంది. కరీంనగర్ జిల్లా కేంద్రంలో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. టీఆర్ఎస్ టీఆర్ఎస్వి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. రక్తదాన శిబిరం మొక్కలు పంపిణీ చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధనకు స్వరాష్ట్ర అభివృద్ధికి వినోద్ కుమార్ చేసిన కృషిని కొనియాడారు. కరీంనగర్లో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. నగరంలోని చెన్నాడి ఆసుపత్రిలో టీఆర్ఎస్వి నాయకులు జక్కుల నాగరాజు ఆధ్వర్యంలో 61 కిలోల కేక్ను కట్ చేశారు. అనంతరం 30 మంది యువకులు రక్తదానం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మేయర్ యాదగిరి సునీల్రావు హాజరై వినోద్ కుమార్ చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు దూలం సంపత్, మధుసూదన్ రెడ్డి, సాజిద్ ఖాన్, సాయికృష్ణ, పద్మయ్య పాల్గొన్నారు. రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు, మాజీ పార్లమెంటు సభ్యులు వినోద్ కుమార్ గారి యొక్క జన్మదిన వేడుకల సందర్భంగా ఈరోజు టీఆర్ఎస్పి నాయకులు జక్కుల నాగరాజు ఆధ్వర్యంలో మరి ఇక్కడ బ్లడ్ డొనేషన్ కార్యక్రమం, మరి ఒక సోషల్ యాక్టివిటీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మరి దీనిలో టీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి విద్యార్థి విభాగం నాయకులు కానీ, యువజన నాయకులు కానీ, మహిళా నాయకులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. మరి ఈ కార్యక్రమం నిజంగా కూడా చాలా గొప్ప కార్యక్రమం, ఎందుకంటే ఆపదలు ఉన్న వారికి రక్తదానం కన్నా మించింది వేరే లేదు. కాబట్టి ఈ రక్తదాన కార్యక్రమం నిర్వహించడం, మరి వారి యొక్క వినోద్ కుమార్ గారు చేసినటువంటి సేవలను, చేసిన సేవలను మరి ప్రజలందరికీ తెలిసే విధంగా, అదేవిధంగా వారికి రాబోయే రోజుల్లో కూడా భగవంతుడు ఇంకా శక్తినిచ్చి మరి ఇంకా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కేసీఆర్ గారు చేసినటువంటి బోయినపల్లి వినోద్ కుమార్ గారి జన్మదిన సందర్భంగా ఎప్పుడు కూడా 10 సంవత్సరం కూడా బ్లడ్ డొనేషన్ కార్యక్రమం తీసుకున్నదాన్ని ఈరోజు తలసేమియా పిల్లలకు అన్న డాక్టర్ అమిత్ కుమార్ గారు అడగగానే వెంటనే పెద్ద ఎత్తున 30 మందితో బ్లడ్ డొనేషన్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. ఇలా కరీంనగర్ అన్ని రంగాలు అభివృద్ధి చెందుతుందంటే వినోద్ కుమార్ గారు, వారు మరెన్నో జన్మదిన వేడుకలు చేసుకోవాలని మనసారా కోరుకుంటూ వారికి మరొకసారి మా టీఆర్ఎస్సీ విద్యార్థి పక్షాన వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాం. నగరంలోని తెలంగాణ చౌరస్తాలో టీఆర్ఎస్ నాయకులు చల్ల హరిశంకర్ ఆధ్వర్యంలో వినోద్ కుమార్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. మేయర్ సునీల్రావు కేక్ను కట్ చేసి స్వీట్లు తినిపించారు. అనంతరం మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, టీఆర్ఎస్ నాయకులు, టీఆర్ఎస్పీ నాయకులు పాల్గొన్నారు. కరీంనగర్ స్మార్ట్ సిటీ ప్రదాత బి వినోద్ కుమార్ గారి జన్మదినం సందర్భంగా ఈరోజు తెలంగాణ చౌకులో మరి వారి జన్మదినాన్ని పెద్ద ఎత్తున జరుపుకోవడం జరిగింది. ఈ జన్మదిన సందర్భంగా వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు కరీంనగర్ కరీంనగర్ జిల్లా అభివృద్ధిలో మరి వారు ఎంతో కృషి ఉంది. వారి నాయకత్వంలో టీఆర్ఎస్ పార్టీ కానీ ఇక్కడ ఉన్న కరీంనగర్ పట్టణం కానీ ఎంతో అభివృద్ధి ముందుకు తీసుకుపోతున్నారు. టీఆర్ఎస్వి కరీంనగర్ జిల్లా కోఆర్డినేటర్ పొన్నం అనిల్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో వినోద్ కుమార్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. నగరంలోని శ్రీ వెంకటేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మార్కెట్లో అల్పాహారం వితరణ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు మేయర్ సునీల్రావును షాల్వాతో సత్కరించారు. ఆలయ పూజారులు ఆశీర్వచనం అందించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు దూలం సంపత్ గౌడ్, పబ్బతి శ్రీనివాసరెడ్డి, చొక్కారపు చంద్రం, ఆర్ రవిగౌడ్, నారదాసు వసంతరావు, జల్లోజి శ్రీనివాస్ పాల్గొన్నారు. ఏఐసిసి పిలుపు మేరకు చలో రాజ్భవన్ కార్యక్రమానికి తరలి వెళ్తున్న కరీంనగర్ కాంగ్రెస్ నేతలను పోలీసులు స్థానిక పార్టీ కార్యాలయంలో నిర్బంధించారు. ప్రజా సంక్షేమం కోసం వినియోగించాల్సిన ప్రజాధనాన్ని మోడీ ప్రభుత్వం ప్రతిపక్షాలపై గూఢచర్యానికి వినియోగిస్తుందని ఆ పార్టీ నేతలు ఆరోపించారు. ఈ ఘటనపై సుప్రీంకోర్టు విచారణ జరిపించాలని విజ్ఞప్తి చేశారు. ఏఐసీసీ పిలుపు మేరకు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు చెల్లు రాజ్భవన్ కార్యక్రమానికి తరలి వెళ్తున్న కరీంనగర్ కాంగ్రెస్ నేతలను పోలీసులు నిర్బంధించారు. ఉదయం 6 గంటలకు వాహనాల్లో బయలుదేరే సమయంలో అక్కడికి చేరుకున్న పోలీసులు పార్టీ కార్యాలయం గేట్లను మూసివేసి వారిని నిర్బంధించారు. ఈ సందర్భంగా నగరాధ్యక్షులు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ
పారదర్శకమైన పాలన అందించాల్సిన కేంద్ర ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్లకు పాల్పడరాన్ని దుర్మార్గమైన చర్యగా అభివర్ణించారు. ఉగ్రవాదుల కార్యకలాపాలు, అసాంఘిక శక్తులపై నిఘా కోసం ఉపయోగించే సాఫ్ట్వేర్ను ప్రతిపక్షాలపై ఉపయోగించడం ప్రభుత్వ బాధ్యతారాహిత్యానికి నిదర్శనమన్నారు. ఆయన వెంట ఉప్పరి రవి, చేర్ల పద్మ, గుండాటి శ్రీనివాసరెడ్డి, మామిడి సత్యనారాయణ రెడ్డి, మ్యాకల నర్సయ్య, దండి రవీందర్, బాలభద్రి శంకర్లు పాల్గొన్నారు. సాఫ్ట్వేర్ ద్వారా ఈరోజు మోడీ ప్రభుత్వం ప్రతిపక్షాల గొంతును నొక్కడానికి, ప్రతిపక్షాలను అణిచివేయడానికి ఫోన్ ట్యాపింగ్లు చేసి ఈరోజు రాహుల్ గాంధీ గారు కానీ, సోనియా గాంధీ గారు కానీ, మిగతా ప్రతిపక్ష నాయకులందరినీ కూడా, అదేవిధంగా మరి మీడియా సంస్థ సంబంధించినటువంటి ప్రతినిధులది కానీ, జడ్జిలే కానీ, ఈ విధంగా అందరి ఫోన్ ట్యాపింగ్ చేసి అక్రమంగా ఈరోజు అణిచివేసే కార్యక్రమం చేస్తా ఉన్నారు. మేము కోరేది ఒకటే, కేవలం ఉగ్రవాద సంస్థల్లో లేకపోతే ఈ దేశానికి నష్టం చేసే దాని మీద వాడుకోవాల్సిన దాన్ని ఈరోజు ప్రతిపక్షంగా ప్రయోగిస్తా ఉన్నారు. దీన్ని మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఈరోజు మా ఏఐసీసీ, పీసీసీ అధ్యక్షులు ఇచ్చినటువంటి పిలుపు మేరకు చలో రాజ్భవన్ కార్యక్రమానికి ఇక్కడి నుంచి బయలుదేరే సమయంలో పొద్దున్నే 5:30-6 గంటల ప్రాంతంలో పోలీసు వాళ్ళు వచ్చి మమ్మల్ని ఇక్కడ నిర్బంధించడం జరిగింది. ఇటువంటి నిర్బంధ చర్యల వల్ల మరి ఈ ఉద్యమాన్ని ఆపలేరు. ప్రజలు ముక్తఖండంగా దీన్ని ఖండించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. మరి పరిపాలన చాతగాని మోడీ ప్రభుత్వం ఈరోజు ప్రతిపక్షాలను అణిచివేయడానికి ఈ విధమైనటువంటి చర్యలకు పాల్పడతా ఉంది. దీన్ని ప్రజలంతా ముక్తఖండతో ఖండించాలని చెప్పి కోరుతూ ఈ నెల 28న నిర్వహించనున్న జిల్లా మహాసభను విజయవంతం చేయాలని కోరారు డివైఎఫ్ఐ ప్రతినిధులు. కరీంనగర్ జిల్లా కొత్తపల్లిలో నిర్వహించిన మండల కమిటీ సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి తిరుపతి మీడియాతో మాట్లాడారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడంలో పూర్తిగా విఫలమయ్యాయని విమర్శించారు. నీళ్లు, నిధులు, నియామకాల పేరిట గద్దెనెక్కిన టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రస్తుతం నియామకాల మాటే విస్మరించిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్నికలపై ఉన్న శ్రద్ధ ఉద్యోగాలు భర్తీ చేయడంలో లేదని విమర్శించారు. 2 కోట్ల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్న కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిరుద్యోగులను మోసం చేసిందన్నారు. ఇప్పటికైనా ఖాళీ పోస్టులు భర్తీ చేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమ చిత్తశుద్ధి నిరూపించుకోవాలని కోరారు. ప్రభుత్వాల తీరును నిరసిస్తూ కరీంనగర్లో నిర్వహించనున్న జిల్లా మహాసభను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు వినయ్, మహేష్, అరుణ్, సాగర్, శ్రీరామ్, రాజేందర్, రాజేష్ పాల్గొన్నారు. ఈ నెల 28 నాడు కరీంనగర్ ప్రెస్ భవన్లో డివైఎఫ్ఐ జిల్లా 5వ మహాసభలను జయప్రదం చేయాల్సిందిగా కోరుతూ ఈరోజు కొత్తపల్లి సంబంధించిన మండల మహాసభ కార్యక్రమం ఈరోజు నిర్వహించడం జరిగింది. ఎందుకంటే డివైఎఫ్ఐ 1982 లిథునియా పంజాబ్ రాష్ట్రంలో ఆవిర్భవించి నేడు 1,30,00,000 సభ్యత్వం కలిగిన అతిపెద్ద యువజన సంఘంగా ఈరోజు దేశవ్యాప్తంగా పనిచేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఈరోజు ముఖ్యంగా కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వము సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. నేడు 100,000 ఉద్యోగాలు కూడా భర్తీ చేయని పరిస్థితి ఉంది. వ్యాక్సినేషన్ స్లోగా కొనసాగుతుండగా కరోనా మళ్లీ విస్తరిస్తుంది. సెంటర్లలో 2వ డోసు టీకాలు మాత్రమే ఇస్తుండగా ఫస్ట్ డోస్ కోసం ప్రజలు ఆయా సెంటర్లకు వెళ్లి వాపస్ వస్తున్నారు. వ్యాక్సిన్ షార్టేజ్తో సెకండ్ డోస్కే పరిమితం చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సుమారు 11 లక్షల వరకు వ్యాక్సినేషన్ కాగా ఇందులో 75% ఫస్ట్ డోస్ వారే ఉన్నారు. వారికి సెకండ్ డోస్ ఇచ్చేందుకు మాత్రమే వైల్స్ వస్తున్నాయి. కోవిషీల్డ్ వ్యాక్సినే ఎక్కువగా వేస్తున్నారు. కరీంనగర్ జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, అర్బన్ హెల్త్ సెంటర్లలో గురువారం నుండి ఫస్ట్ డోస్ వ్యాక్సినేషన్ వేస్తున్నట్లు జిల్లా వైద్యాధికారి ప్రకటించారు. వర్షాన్ని లెక్క చేయక ఆయా సెంటర్లకు వ్యాక్సిన్ కోసం వెళ్లిన ప్రజలకు నిరాశ తప్పలేదు. సెకండ్ డోస్ మాత్రమే వేస్తున్నట్లు స్థానిక సిబ్బంది చెప్పడంతో వాపసొచ్చారు. వైద్యశాఖ ఉన్నతాధికారులు, జిల్లా అధికారుల సమన్వయం లేమితో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. వ్యాక్సినేషన్ ప్రక్రియ స్లోగా కొనసాగుతోంది. కరీంనగర్, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 11 లక్షల వరకు టీకాలు వేశారు. ఇందులో అత్యధికంగా 9.5 లక్షలకు పైగా కోవిషీల్డ్ టీకాలు వేసుకున్న వారే ఉన్నారు. కరీంనగర్ జిల్లాలో 3,95,000 పైగా టీకాలు, అతి తక్కువగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో 173,000 వరకు వ్యాక్సిన్ వేశారు. పెద్దపల్లి జిల్లాలో 2,76,000, జగిత్యాల జిల్లాలో 2,52,000 పైగా వ్యాక్సినేషన్ చేశారు.
వ్యాక్సిన్ షార్టేజ్ నేపథ్యంలో ప్రభుత్వం కోవిషీల్డ్ వ్యాక్సిన్ కు ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఫస్ట్ డోస్ తీసుకున్న 98 రోజుల తర్వాత సెకండ్ డోస్ తీసుకోవాల్సి ఉంటుంది. 3 నెలల 15 రోజుల కాలం ఉండడంతో ఈ వ్యాక్సినే అందుబాటులోకి తీసుకువస్తున్నారు. కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు వేసిన 11 లక్షల వ్యాక్సిన్లలో 9.5 లక్షలకు పైగా కోవిషీల్డ్ వ్యాక్సిన్ వేయడం ఇందుకు నిదర్శనం. రానున్న థర్డ్ వేవ్ నేపథ్యంలో వ్యాక్సినేషన్ స్పీడ్ పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఫస్ట్ డోస్ వ్యాక్సినేషన్ ప్రారంభించి ఎక్కువ మందికి వేయిస్తే మరణాలు తగ్గుతాయని డాక్టర్లు సూచిస్తున్నారు. ఆ దిశగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని కోరుకుందాం. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం వెంకటేశ్వరపల్లి గ్రామస్తులు హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ కు మద్దతు ఇస్తున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు స్థానిక సర్పంచ్, ఎంపీటీసీ వార్డు మెంబర్లు, గ్రామ శాఖ అధ్యక్షులు ముఖ్య కార్యకర్తలతో చర్చించి ఏకగ్రీవంగా తీర్మానించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బోయిని రాజ్కుమార్, ఎంపీటీసీ కడువెరుగు మమతా మోహన్, ఉప సర్పంచ్ పోల్సాని శ్రీనివాసరావు, వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. కరీంనగర్లో జాతీయ జెండా ఆమోద దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో స్థానిక బస్టాండు చౌరాస్తా నుంచి తెలంగాణ చౌక్ వరకు ర్యాలీ నిర్వహించారు. లయన్స్ క్లబ్ ప్రతినిధులు సింహరాజు, కోదండరాములు, కెప్టెన్ మధుసూన్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అడిషనల్ ఎస్పీ డాక్టర్ పి అశోక్ హాజరై మాట్లాడారు. ప్రతి స్వతంత్ర దేశానికి ఒక జెండా ఉండడం సహజమన్నారు. దేశానికి స్వాతంత్రం రాకముందు పింగళి వెంకయ్య జెండా రూపకల్పన చేసి 1947 జూలై 22 అప్పటి కమిటీలో ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. అప్పటి నుంచి ఈ రోజుకు జాతీయ జెండా ఆమోద దినోత్సవంగా జరుపుకుంటున్నామని చెప్పారు. అనంతరం 4 ఎక్స్ సర్వీస్ మెన్లను శాల్వాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా 2 ఉప గవర్నర్ రాజిరెడ్డి, చార్టర్ గవర్నర్ చిదుర సురేష్, రీజియన్ చైర్మన్లు పాత శేఖర్, ఎలగందుల మునిందర్ పాల్గొన్నారు. లైన్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్థాయిలో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. దీంట్లో భాగంగా స్థానిక కరీంనగర్లో ఉండేటువంటి 16 క్లబ్ల ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ బస్టాండ్ చౌరాస్తా నుంచి గీతభవన్ చౌరాస్తా వరకు అందరూ కూడా జెండాలు చేతబూని మన ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. ఈ ర్యాలీలో పాల్గొన్నటువంటి 16 క్లబ్ల బీఎస్పీలకు, ముఖ్యంగా ఆర్టీలు సార్జలలో అవగాహన కల్పించడం కొరకు ఈ కార్యక్రమంలో పాల్గొనేటువంటి లైన్ మిత్రులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు. దళిత బంధు పథకంతో దళితుల ఆర్థిక అభివృద్ధి సాధిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు ప్రజా సంఘాల నేతలు. కరీంనగర్లో ప్రజా సంఘాల జేఏసీ అధ్యక్షులు గజ్జల కాంతం మీడియాతో మాట్లాడారు. దళిత బంధు పథకంతో హుజూరాబాద్ నియోజకవర్గంలోని 20,000 కుటుంబాలు లబ్ధి పొందుతాయన్నారు. ఈ పథకం పక్కదారి పట్టకుండా దళిత సంఘాల ప్రతినిధులు, 2 ఐఏఎస్ అధికారులు, 1 కేబినెట్ మంత్రితో కూడిన ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని కోరారు. ఈటల రాజేందర్ దళితుల గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. మంత్రిగా పనిచేసినప్పుడు ఈటలకు దళితులు గుర్తుకు రాలేదా అని నిలదీశారు. ఎస్సీ బీసీ మైనార్టీలను అణిచివేసే బీజేపీలో చేరి దళితులకు ఎలా న్యాయం చేస్తారని ప్రశ్నించారు. అనంతరం స్టేట్ ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ పుట్టినరోజును పురస్కరించుకుని కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజా సంఘాల జేఏసీ ప్రతినిధులు పాల్గొన్నారు. దళితుల ప్రయోజనాల గురించి ఏనాడు కూడా ముఖ్యమంత్రి దగ్గర చర్చ తీసుకురాలేదు కదా. నువ్వు బయటికి వెళ్ళినాకనే ముఖ్యమంత్రి దగ్గర చర్చ జరిగింది దళితుల గురించి, అది మర్చిపోకు. అది నాకు తెలుసు పూర్తిగా. నేను తెలంగాణ ప్రజా సంఘాల జేసీలో పనిచేసిన వాడిని, తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన వాడిని. మీరు అధికారంలో ఉన్నప్పుడు దళితులను పట్టించుకోలేదు, దళితులకు న్యాయం చేయలేదు, దళితులకు కుక్కకు బొక్కేసినట్టు వేసిండ్రు, ఎన్నో ఇండ్లు ఇచ్చారు, ఆర్థికంగా మీరు సహాయం చేయలేదు, అది మాట్లాడే హక్కు మీకు లేదు, అంటే డౌటే లేదు. మీకు చేసే వాళ్ళని చేయనీయకుండా మీకు పేదలకు ఇస్తారు కదా, మాకు తెలుసు కదా పేద ప్రజలు ఎంతమంది ఉన్నారో మాకు తెలుసు కదా. ఓరల్ పార్టీ కార్యకర్తలు అంటే వేరు, దళితులు అని ఎంతమంది ఇద్దరుగురు ఉంటారు, ఒక 10 మంది, ఒక 5 ఉంటారు కార్యకర్తలు ఊరుకు కనుమూళ్ళకు. మరి ఎట్లా ఆ 5 ఇచ్చి బడ్జెత్తారా? కాదు కదా.
ఉండే నిరుపేదలందరిని కూడా చూస్తారు, వాళ్ళందరూ కూడా చేస్తారు. కలెక్టర్ శశాంకతో కలిసి పనిచేయడం సంతృప్తినిచ్చిందన్నారు సిపి కమలాసన్ రెడ్డి. ఆయన నుంచి తాను ఎన్నో విషయాలు నేర్చుకున్నానని చెప్పారు. బదిలీపై వెళ్తున్న కలెక్టర్ శశాంకకు ఆత్మీయ వీడుకోలు సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిపి హాజరయ్యారు. కరీంనగర్ జిల్లా అభివృద్ధి, కోవిడ్ కట్టడి కోసం కలెక్టర్ శశాంక చేపట్టిన చర్యలను సిపి అభినందించారు. శశాంక వంటి అధికారులు ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తారని కొనియాడారు. కరీంనగర్ క్లబ్లో బదిలీపై వెళ్తున్న కలెక్టర్ శశాంకకు ఆత్మీయ వీడుకోలు సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సిపి కమలాసన్ రెడ్డితో పాటు వివిధ శాఖలకు చెందిన జిల్లా అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ కలెక్టర్ శశాంకతో కలిసి పనిచేయడం తనకు సంతృప్తినిచ్చిందని, ఆయన నుంచి తాను ఎన్నో విషయాలు నేర్చుకున్నానని తెలిపారు. జిల్లాలోని వివిధ శాఖల మధ్య సమన్వయం తప్పనిసరిగా ఉండాలన్నారు. అధికారుల సమన్వయంతోనే సమస్యలకు సత్వర పరిష్కారం లభిస్తుందన్నారు. అనంతరం బదిలీపై వెళ్తున్న కలెక్టర్ శశాంక మాట్లాడుతూ కరీంనగర్ జిల్లాతో తన అనుబంధం విడదీయలేనిదన్నారు. ఉమ్మడి జిల్లాలోనే తాను పరిపాలనలో తొలి అడుగులు వేశానని గుర్తు చేశారు. ఈ జిల్లా ఎల్లప్పుడూ తన జీవితంలో భాగమై ఉంటుందన్నారు. ప్రతి యూపీఎస్సీ ఆస్పిరెంట్కి కలెక్టర్గా పనిచేయాలనే కల ఉంటుందన్న ఆయన, తన కల సాకారం చేసుకునేందుకు కరీంనగర్ జిల్లా వేదికగా మారిందన్నారు. గతంలో మున్సిపల్ కమిషనర్గా పనిచేసిన అనుభవం జిల్లా అభివృద్ధికి ఎంతగానో తోడ్పడిందని చెప్పారు. అనంతరం సిపి కమలాసన్ రెడ్డితో పాటు వివిధ శాఖలకు చెందిన అధికారులు బదిలీపై వెళ్తున్న కలెక్టర్ శశాంకను ఘనంగా సత్కరించి జ్ఞాపికలు అందజేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు శ్యాంప్రసాద్ లాల్, గరిమ అగర్వాల్, నగరపాలక కమిషనర్ వల్లూరి క్రాంతితో పాటు వివిధ శాఖలకు చెందిన జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఎన్నో ఎక్స్పీరియన్సెస్ ఎదురవుతుంటాయి, ఒకరి నుంచి ఒకరు చాలా నేర్చుకుంటాం. అటువంటి అవకాశం శశాంక గారు నేను కలిసి పనిచేయడం వల్ల చాలా విషయాలు నేను వారి నుంచి నేర్చుకున్నాను. నా నుంచి ఏమైనా నేర్చుకోవడం నాకు తెలియదు, కానీ నేనైతే వారి నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను. ముఖ్యంగా వారి సింప్లిసిటీ అండ్ ఈగో ప్రాబ్లం లేకపోవడం కలెక్టర్ అండ్ పోలీస్ యూనిట్ ఆఫీసర్ మధ్య సమన్వయం లేకపోతే, అండర్స్టాండింగ్ లేకపోతే చాలా సమస్యలు వస్తుంటాయి. కానీ నాకు అదృష్టం బాగుంది, సర్పాధికారులతో మంచి రిలేషన్స్ ఉన్నాయి. అంతకంటే మంచి రిలేషన్స్ శశాంక్ గారితో కూడా అంత చక్కటి రిలేషన్స్ ఉన్నాయి. ఈ అనుభవాలున్న ఈ ఆత్మీయత ప్రదర్శించిన పరిపాలనలో తొలి అడుగులు వేసింది కూడా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సబ్ కలెక్టర్గా పరిపాలనలో రాఘదేవి కూడా మున్సిపల్ కమిషనర్గా ఏఎస్పీ అంటే ట్రైనింగ్ కరీంనగర్ జిల్లాలో ట్రైనింగ్ చేయడం జరిగింది. తను తర్వాత నేను మున్సిపల్ కమిషనర్గా ఉన్నప్పుడు తను ఏఎస్పీ పెద్దపల్లిగా విధి నిర్వహణ నిర్వహించడం జరిగింది. ఇప్పుడు జగిత్యాల ఎస్పీగా కూడా, కాబట్టి విడివిడిగా ఎన్ని సంవత్సరాలని చూసినా, కుటుంబ పరంగా ఎన్ని సంవత్సరాలని చూసినా కానీ 90% మా సర్వీస్ ఇదే జిల్లాలో ఉంది. ఇందాకే వారు గుర్తు చేశారు, ఇద్దరు పిల్లలు కూడా ఇక్కడే పుట్టడం జరిగింది. యాదృష్టంగా ఒకటే డాక్టర్, ఒకటే హాస్పిటల్ కూడా. కాబట్టి ఎప్పటికీ కరీంనగర్ మా జీవితంలో భాగంగా ఉంటుంది. చిన్న స్థాయిలో భూముల ధరల విలువలు భారీగా పెరిగాయి. రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 58 జారీ చేసింది. దీంతో భూ విలువలతో పాటు రిజిస్ట్రేషన్ ఛార్జీలు 30-50% పెరిగాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని నగరపాలక సంస్థలు, మున్సిపాలిటీలతో పాటు గ్రామాల్లోనూ భూముల ధరలు పెరగనున్నాయి. దీంతో నెలకు 12 కోట్ల వరకు ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతుందని అంచనా వేస్తున్నారు అధికారులు. కరీంనగర్ జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్న వ్యవసాయ భూములకు ఎకరాకు కోట్లలో ధర పలుకుతుంది. పెరిగిన భూముల ధరలు అమల్లోకొచ్చాయి. భూ విలువతో పాటు రిజిస్ట్రేషన్ ఛార్జీలు భారీగా పెరిగాయి. రాష్ట్ర ప్రభుత్వం జీవో 58 జారీ చేయడంతో నగర, పట్టణ, గ్రామీణ ప్రాంతాలలో భూముల విలువలు పెరిగాయి.
30 నుండి 50% వరకు ఆయా ప్రాంతాలను అనుసరించి ధరలు పెరగడంతో మార్కెట్ విలువను అనుసరించి స్లాబ్లను నిర్ణయించారు రిజిస్ట్రేషన్ అధికారులు. కరీంనగర్ లో 2000 నుండి 25000 వరకు 3000 నుండి 32000 వరకు ప్రాంతాల వారీగా భూముల విలువ పెరిగింది. కరిష్టంగా గజానికి 2000 ఉండగా ఇప్పుడు 3000 కు పెరిగింది. గరిష్టంగా చదరపు గజానికి 25000 ఉన్న ధర ఇప్పుడు 32000 కు పెరిగినట్లుగా తెలుస్తోంది. రిజిస్ట్రేషన్ ఛార్జీలు 6% నుండి 7.5% పెరగడంతో పేద మధ్యతరగతి వర్గాలకు కొంత భారంగా మారింది. కరీంనగర్ సమీపంలో ఉన్న వ్యాపార భూములకు ధర భారీగా పెరిగింది. ఎకరాకు 1,45,00,000 ఉన్న ధర ఇప్పుడు 1,88,00,000 పెరిగింది. దీంతో పాటు సూడా పరిధిలోని కరీంనగర్ రూరల్, కొత్తపల్లి, మానకొండూర్, రామడుగు, చొప్పదండి, గన్నేరువరం, తిమ్మాపూర్ మండలాలలో గరిష్టంగా ఎకరాకు 42,00,000 వరకు ధర పలకడం విశేషం. ఉమ్మడి ఏపీ నుండి ఇప్పటి వరకు ఈ 8 ఏళ్ల కాలంలో భూముల ధరలు పెరగడం ఇదే మొదటిసారి. రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం పెంచుకునే చర్యల్లో భాగంగా భూ విలువలు, రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచినట్లుగా తెలుస్తోంది. భూ విలువలు పెరగడంతో రిజిస్ట్రేషన్లు పెరుగుతాయా లేదా అనేది వేచి చూడాలి. నిర్మల్ జిల్లాలోని వర్ష ప్రభావిత ప్రాంతాలపై సీఎం కేసీఆర్ ఆరా తీశారు. ఆ జిల్లా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డితో సీఎం ఫోన్లో మాట్లాడారు. అధికార యంత్రాంగం పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉండి ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ముంపు ప్రాంతాలకు చెందిన ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. మరో 24 గంటల పాటు అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్న సీఎం అవసరమైన చోట యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలన్నారు. సహాయక చర్యల కోసం ఎన్డీఆర్ఎఫ్ బృందాలను పంపుతున్నట్టు తెలిపారు. भूत भयंकर आ रही है. గత రాత్రి నుంచి కురుస్తున్నటువంటి వర్షాల వల్ల మహారాష్ట్ర వైపు తీవ్రంగా వర్షాలు కురవడం మూలంగా అక్కడ స్వర్ణ ప్రాజెక్టులో నిండిపోయి గేట్లను వదిలిపెట్టడము, అన్ని చెరువులు నిండివి మరి పొర్లుడము, 25 సెంటీమీటర్ల వర్షం పడ్డ తర్వాత మరి ఇక్కడ స్వర్ణ రివర్తో ఈ సిద్ధాపూర్ దగ్గర ఉన్నటువంటి కట్టుకున్నటువంటి ప్లాట్లను అన్నిటికీ నీళ్ళు వచ్చినాయి. ఈ వర్షాలలో ఒక మనిషి కూడా బయట రాకుంటుంది. ఇప్పటికే దాదాపు 300 మంది చిక్కుపోయింది. దాంట్లోకి వెళ్ళి ఇప్పటికే దాదాపు 120 మంది దాకా బయటకు వచ్చింది. మేము మా కళ్ళతో చూస్తున్నాం. మేము ఈ తెప్పలు చేపలు పట్టే వాళ్ళ తెప్పలు తెప్పించి పంపిస్తే దానివల్ల ఇప్పటికే 80 మంది బయటకు వచ్చారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎల్ఎండిలోకి 22 టీఎంసీల నీరు, 12 గేట్ల ఎత్తివేత, ఎడతెరిపి లేకుండా వానలు, లోతట్టు ప్రాంతాల జలమయం. ఘనంగా వినోద్ కుమార్ జన్మదిన వేడుకలు, టిఆర్ఎస్ నేతలు, కార్యకర్తల సేవా కార్యక్రమాలు. చెలో రాజ్భవన్ ను అడ్డుకున్న పోలీసులు, డీసీసీ ఆఫీసుకు తాళం, నేతల నిర్బంధం. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 11 లక్షల టీకాలు, సెకండ్ డోస్కే పరిమితం, ఫస్ట్ డోస్ కోసం ఎదురుచూపు.
జీవీ ఈ బులెటిన్ విశేషాలు మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్ మాడ్డా కరీంనగర్. సైన్ ఆఫ్ శ్రీనివాస్.